బిట్టివి కథనాలపై గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి స్పందించారు. లోక్సభ ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేయలేదన్నారు. నల్గొండ ఎంపీ టికెట్ ఒకవేళ కేసీఆర్ కేటాయిస్తే కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాను అంటున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి కూడా ఒకే ఒక పేరు వినిపిస్తుంది. అది పేరు ఎవరో కాదు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అయినటువంటి గుత్తా అమిత్ రెడ్డి. దాదాపుగా అతనికే ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో అమిత్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి మరి నిమిషాలు చేసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఎక్కువ నల్గొండ ఎంపీ టికెట్ విషయంలో కొంత హాట్ టాపిక్గా మారింది. సో మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది, ఎలా చూస్తున్నారు? అంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మా పార్టీ తరఫున ఈ గడిచిన 15 రోజులుగా మొత్తం 17 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమీక్షలు జరిగినాయి. ముఖ్యంగా పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకు ఫలితాల మీద సమీక్షించుకొని మా కార్యకర్తలతో అందరితో కూడా మాట్లాడి ఎందుకు ఇట్లా జరిగింది, ఎలక్షన్ల ఫలితాలను బేరీ చేసుకొని భవిష్యత్తులో ఇంకేం కార్యక్రమాలు టేకప్ చేయాలో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది తప్ప ఇప్పటికీ అభ్యర్థుల గురించి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో అభ్యర్థిత్వాల గురించి కూడా నిర్ణయాలు కానీ అనౌన్స్మెంట్స్ కానీ ఏం లేవు. ఇదంతా కూడా కొద్దిగా మీడియా స్పెక్యులేషనే ఇప్పటివరకు అయితే. సార్, ఈరోజు కొంత మీ నాన్నగారు కూడా కొంచెం అంటే సమావేశాలకు సంబంధించి కొంచెం ఆరా తీయలేదని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తున్నారు? ఈరోజు జరిగిన సమావేశం ఏదైతే ఉందో ప్యూర్లీ పార్టీకి సంబంధించిన పొలిటికల్ సమావేశం. నాన్నగారు ఈరోజు తను ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ సమావేశాల్లో పాల్గొనలేదు అంతే తప్ప, అదర్వైజ్ ఇంకా అంటే దానికి పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆయన పాల్గొనలేదు. దీనికి అంతకంటే మించి మీరు పెద్దగా వేరే విధంగా అన్వయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ముఖ్యంగా సార్, మన నల్గొండ పార్లమెంట్ పరిధిలో 2019 వచ్చేసరికి అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు దాదాపుగా 7 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 6 స్థానాల్లో కాంగ్రెస్ ఉన్నది, 1 స్థానం సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ ఉన్నది. అంటే వాస్తవంగా అప్పుడు వాస్తవంగా అందరూ కూడా అంటే సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్ గెలుస్తుందని చెప్పేసి భావించారు, కానీ ప్రజలు కాంగ్రెస్ వైపు అప్పుడు ఓటేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓటేశారు. సో ఇప్పుడు ఎలా చూస్తున్నారు సార్, అంటే మీకు మీ నాన్నగారికి అక్కడ దాదాపుగా ఉన్న పరిచయాలు కానీ ఎలా చూస్తున్నారు, మీరు ప్రజల నుంచి మీ ఓటింగ్ ఎలా వస్తుందని భావిస్తున్నారు? అంటే ఇప్పటికీ మా పార్టీకి సంబంధించినంత వరకు ఇంకా అభ్యర్థిత్వాలు అయితే ఫైనలైజ్ కాలేదు. పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో 2018లో మనకి ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ 6 అసెంబ్లీ సెగ్మెంట్లు మేము గెలుచుకోవడం, 1 స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడం, ఈసారికి వచ్చేసరికి 6 స్థానాలు వాళ్ళు గెలుచుకోవడం, మేము 1 స్థానాలతో సరిపెట్టుకోవడం ఈసారి జరిగింది. అయితే ఈ ముఖ్యంగా ఈరోజు జరిగిన మా సమావేశంలో మా కార్యకర్తలందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, ఎందుకు ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయి, మనం భవిష్యత్తులో ఏ విధంగా ఈ మేము పార్టీ యాక్టివిటీస్ని టేకప్ చేసినట్టయితే ప్రజలతోని ఇంకా మా ఈరోజు ఇట్లాంటి ఫలితాలను ఏ విధంగా మార్చొచ్చు అనేది మేము ఈరోజు బేరీజ్ వేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మా నిర్ణయాలు, మా పోరాటాలు కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది కాబట్టి వాళ్ళు ఎలక్షన్ సందర్భంగా అనేక హామీలు, కొన్ని హామీలు ఎటువంటివి అంటే అసలు ఇంకా చేయడం చాలా కష్టమైనటువంటి హామీలు కూడా ఇచ్చినారు. ముఖ్యంగా మాకు అనిపించింది ఏంటంటే సమావేశంలో కూడా అసలు అధికారంలోకి రావడం అనేది అసంభవం అని చెప్పేసి భావించి ఆ ఆలోచనతో మేము ఏ విధమైన హామీలు ఇచ్చినా కూడా సరే పర్వాలేదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు హామీలు ఇచ్చినట్టుగా కనపడ్డది. మేము ఇప్పుడు చేసేది ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు 100 రోజుల్లో ఈ హామీలను నెరవేరుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 40-45 రోజులు గడిచింది, ఇంకొక 50 రోజులు ఉంది. కాకపోతే మేము ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మా బాధ్యత ఏంది, ప్రజలు మాకేం బాధ్యత అప్పచెప్పినారు, ప్రభుత్వంతో వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా చేస్తున్నారా లేదా చూడడంతో పాటు పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకు ఎప్పటికప్పుడు గుర్తు చేసేది. ఈరోజుకి ఇప్పుడు వాళ్ళని నిలదీయడం ఇంకేదో కాదు, కాకపోతే గుర్తు ప్రజల పక్షాన వాళ్ళని గుర్తు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. ఒకవేళ అందులో వాళ్ళు విఫలం చెందినట్టయితే ఆ ఫలితాలను వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్లోనే చూస్తారు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంది, ఇదంతా సోషల్ మీడియా యుగం కూడా కాబట్టి ప్రజలంతా కూడా చూస్తున్నారు. భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళు ఈ 100 రోజుల్లో కనుక వాళ్ళ హామీలను వాళ్ళు ఒకవేళ ఫుల్ఫిల్ చేయలేకపోతే మటుకు ఖచ్చితంగా వాటి ఫలితాలు వాళ్ళు 100% చూస్తారు. సార్, అట్లాగే మీ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది కాబట్టి అంటే ఇలా గ్రౌండ్ వర్క్ ఒకవేళ టికెట్ దాదాపుగా హమీద్కి ఫైనల్ అయితే మీ గ్రౌండ్ వర్క్ ఎలా ఉండబోతుంది, ఎలా సమన్వయం చేసుకుని ముందుకెళ్తారా పరిధిలో? నేను వ్యక్తిగతంగా ఒక 25 నుంచి 30 సంవత్సరాలు రాజకీయానికి ఇంకా నా ఫర్దర్ పబ్లిక్ సర్వీస్లో నా టైంని కేటాయిద్దామనే నిర్ణయానికి వచ్చినాను. సో పార్టీకి కూడా నేను నా నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది.
ఒకవేళ వాళ్ళు నాకు అభ్యర్థిత్వాన్ని ఫైనలైజ్ చేస్తే 100% నేను సిన్సియర్గా నల్గొండ పార్లమెంట్ అయితేనేమి, నల్గొండ జిల్లా అయితేనేమి, నా ప్రయత్నం వల్ల నాకు ఏ బాధ్యత తప్ప చెప్పినా నేను 100% కమిట్మెంట్తో ఫుల్ఫిల్ చేస్తాను. దాంట్లో మనమానం ఏం లేదు. ఒకవేళ అంటే ఇంకా నిర్ణయాలు ఫైనలైజ్ కాలేదు కాబట్టి అవి అయినప్పుడు దాని గురించి నేను డిస్కస్ చేయగలుగుతాను తప్ప ఈరోజు ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ దాట్. ఎస్ సార్, చూస్తున్నాం కదా ఖచ్చితంగా. అంటే ప్రస్తుతం అయితే మాకు నల్గొండ అంటే పార్లమెంట్ సమీక్ష సమాచారాలు కొనసాగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఈరోజు చివరి రోజు, సో నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం కొనసాగింది. సో నేను కూడా ఆ సమీక్ష సమావేశానికి హాజరయ్యాను, కార్యకర్తల నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నాము. సో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనేది నిర్ణయం అంటే ఎంపీ అభ్యర్థుల ప్రకటన మాత్రం కేసీఆర్ గారు తీసుకుంటారు. ఒకవేళ నా పేరు ప్రస్తావనకు వస్తుంది కాబట్టి అమిత్ ఖచ్చితంగా నల్గొండ టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను. సో మా నాన్నగారు కూడా అక్కడ గతంలో నుంచి కూడా నల్గొండ పార్లమెంట్ పరిధిలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిర్యాలగూడ కానీ, ఉజ్జర్నగర్ కానీ, కోదాడ కానీ, దేవరకొండ కానీ అన్ని చోట్ల కూడా మా నాన్నగారికి మంచి పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయకపోతే మాత్రం మేము అక్కడ ఖచ్చితంగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మేము గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ధీమ వ్యక్తం చేస్తున్నారు అమిత్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సైదల్ బిగ్ టీవీ హైదరాబాద్.